వెల్కమ్ టు వావ్ రెసిపీస్. కొంచెం ఉప్పు కొంచెం కారం కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. సో నేను ఇప్పుడు అరకులో ఉన్నానండి. అందమైన వాతావరణం, చక్కటి ప్రకృతి చూస్తుంటుంటే నేను నిజం చెప్పాలంటే ఎన్ని రోజులైనా ఇక్కడే ఉండిపోవాలి అనేలా ఉందండి. మీ అందరికీ తెలిసిన విషయం ఏంటంటే అరకు వచ్చిన వెంటనే మనకి బొంగు చికెన్ చాలా ఫేమస్ కాబట్టి, సో మరి దీనికోసం అనేసి నేనంటే నేను పోటీ పడతా ఉన్నారు. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక్కసారి చూద్దాం ఏ రేంజ్లో ఉంటుందో. మీ పేరండి? మోహన్ సార్. మోహన్ గారు, మీరు ఏం చేస్తుంటుంటారు? బ్యాంబూ చికెన్ చేస్తుంటాను. సో ఈ బ్యాంబూ చికెన్ కి ముఖ్యంగా మనకు కావాల్సింది ఏంటి? వితౌట్ ఆయిల్ వితౌట్ సాల్ట్ సార్. దీనికి దీంట్లో కావాల్సిన మసాలా అంటే అల్లం పేస్ట్ సార్, నాన్ వెజ్ పేస్ట్, టేస్ట్ సాల్ట్, కారం వేయాలి సార్, అంతేనండి, ఇంకేం లేదండి. సో దీన్ని అన్ని కలిపేసుకున్నారండి జాగ్రత్తగా? ముందుగానే కలిపేసుకుని ఉంటాం సార్. దాని తర్వాత నెక్స్ట్ ఏంటి ప్రక్రియ? బేంబో వేయాలి సార్. బేంబో మొత్తం లోపల మొత్తం క్లియర్ చేసి. ఓకే, సో బేంబో కనబడుతుంది అనుకుంటానండి మీకు. సో ఇది మొత్తం అంతా క్లారిటీగా క్లియర్ గా ఉందండి. సో దీంట్లో నింపేస్తారు అనుకుంటాను. సో దీంట్లో నింపాలంటే దాని ముందుగా ఏం చేయాలి? దానికి ముందుగా 1/2 కిలోది ఒకటి ఉంటుంది సార్ ప్లేట్, 1/2 కిలోకి ఒక ప్లేట్ ఉంటుంది అండి. ఓకే, ఇది 1/2 కిలో ప్లేట్ సార్. ఓకే, 1/2 కేజీ దాంట్లో పెట్టాలి. అవును, ఓకే పెట్టేయండి. ఈరోజు సార్ మిస్టరాకు మూత పెట్టారు సార్ ఇటు, ఎందుకంటే రాకుండా బయటకి ఇది లోపల ఉడకాలన్నమాట, మా ఆవిరితోనే ఉడకాలన్నమాట. సో నెక్స్ట్ ఏంటండి? పొయ్యిలో పెట్టాలండి. ఇది 1/2 అవర్ పడుతుంది సార్ కాలడానికి. 1/2 అవర్ పడుతుంది సార్. ఓకే అండి. మరి ఇందాక మరి అది ఎందుకు తిప్పి పెట్టారండి? ఇది బాగా ఉడికిన తర్వాత జ్యూస్ మొత్తం పోవాలి సార్. పోతే అప్పుడు డ్రై అవుతుంది, డ్రై ఫుల్ డ్రై అయిన తర్వాత అప్పుడు టేస్ట్ బాగా వస్తుంది సార్. ఓకే అండి. మరి ఇది చూస్తూ ఉంటుంటే గ్యాస్ స్టవ్ మీద కూడా చేసుకోవచ్చా అని అనిపిస్తుంది, చేసుకోవచ్చా? గ్యాస్ స్టవ్ మీద అంటే అవుతుంది సార్, కాకపోతే బేంబో మొత్తం మాడిపోతుంది సార్, టేస్ట్ రాదండి దానికి. గ్యాస్ స్టవ్ మీద అయితే అది ఎక్కువ పవర్ వస్తుంది కదండి, అది ఇలా స్మూత్ కాలితే బాగుంటుందండి. రేట్ ఎంత అండి? 1/2 కిలో 250 సార్, 1/2 కిలో 130 అండి, కిలో 500 సార్. సో సూపర్ కదండి. అరకుకు వస్తే మాత్రము గాలికొండ వ్యూ పాయింట్ దగ్గర మోహన్ అనే క్యాండిడేట్ కూర్చుంటాడండి. మీరు ఇతను చేసిన రెసిపీ తిన్నారంటే మాత్రం జీవితంలో మర్చిపోలేదు, మర్చిపోరు కూడా. సో మీ అందరి కోసం రెడీగా ఉంది